చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ వరస్ట్, చాలా వరస్ట్. అందుకని మీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తావుంటాయి. లేవండి లేవండి, కాల్ తిండి. నన్ను ది సీట్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్. అయితే లోపలికి వెళ్ళి చీరే జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్య తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా, ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ను పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. సింగిల్ పూరి శర్మ గారు, డబ్బులు పూరి అయిపోతారు, వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోడీ స్కూటర్. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడు. అంటే స్టిల్లుస్తావు స్టిల్లు. ఏంటి తొమ్మిదింటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నా కేర్ ఫ్రీతో? కేర్ ఫ్రీ కాదండి, ఇంగ్లీష్ మంట, కేర్లెస్ కేర్లెస్. అదే అదే, దీని వెనక సీట్ లెక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు, ఆటో స్టాండ్ తీసుకెళ్లి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడికి మైల్ దూరం ఉంది, అంత టైం ఎక్కడుంది? నువ్వున్నమ్మా ఇట పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళకి కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరు గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరి కూర్చో. ఎవరు రావట్లేదు, శకునం బాగుంది. రైట్ రైట్ అమ్మ, రోజా చేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా. పర్మిషన్ ఇవ్వటానికి అక్క ఎవరు? ఇది నా కోసం. నాయనమ్మా ఇది దొరికింది కదా. నమ్మకుడు ఎక్కడ? అదిగో స్టాప్ 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 స్టాప్. మిస్టర్ వెంకటేష్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. నువ్వు చెప్పింది ఏమీ నా చెవులకు ఎక్కడం లేదు. ఏమిటి? నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా? సార్ నా తప్పేం లేదు. తప్పు తప్పులు నాకు చెప్పకు. నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళమేనా లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా. నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఏమిటి, సాటి మాస్టర్ లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబల్ ఫ్యామిలీతో పెద్దగా నూరేళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. థాంక్యూ మాస్టర్. ఆయన శాపమే నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టర్. నన్ను ఏదో ఒక నాటికి ఒక్కరోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టర్? అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచి వచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పొడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో ఇదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పదా అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సగతే మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు, మరి ఉంటాను. ఈ ఏడుపు ఏంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావేంటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా మరి, అందుకే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషిరా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్ళి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకుని అయినా బతుకుతాను, కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోళ తప్ప మిగతా విషయాలు జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దా ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేత గాని కుర్ర కుంకకు
హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంత జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాయకిరి చేయువారెవరూ లేరు. తక్షణమేత గారిని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా. ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందురు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం